నాలుగుంట యుద్ధంలో మొన్న మధ్యన రష్యాకి ఉక్రెయిన్కి మధ్యన ఒక వరుస పెట్టి ఇష్యూస్ జరిగినాయి ఏంటంటే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి బాక్ముత్తిని స్వాధీనం చేసేసుకున్నది వ్యాగనఆర్ గ్రూప్ రష్యా సైన్యం చేతికి అప్పచెప్పింది దాంతో ఓడిపోతున్నామని భయపడే ప్రజలని కన్విన్స్ చేసేందుకోసమని బెల్గ్రేడ్ మీద దాడికి పాల్పడింది మాస్కో మీదన డ్రోన్ దాడికి పాల్పడింది ఉక్రెయిన్ తాను నేరుగా కాకుండా తన కిరాయి సైన్యం చేతన అంటే రష్యా లోపలికెళ్ళి చొరగ చొరబడగలిగినటువంటి శక్తి మనకుందని చూపించింది తన దేశీయులకి ఉక్రెయిన్ అధ్యక్ష వర్గం సీన్ కట్ చేస్తే దానికి ప్రతిగా అక్కడి నుంచి రష్యా ఏం చేసింది కీవ్ ఉక్రెయిన్ రాజధాని తుక్కు తుక్కు చితక్కొట్టి కొట్టి వదిలిపెట్టింది ఇప్పటికీ వదిలిపెడుతూనే ఉంది ఇప్పుడు ఇందులో ఒక కొత్త పరిణామం ఏంటంటే దానికి ప్రతిగా ఏం చేసింది రష్యాలోని మాస్కోలో ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ కార్యాలయ భవనం మీదకి డ్రోన్ దాడి చేయించింది ఉక్రెయిన్ అది ఎవరికి తెలియంది ఇల్లు అనుకున్నారు అందరూ దానికి ప్రతిగా ఉక్రెయిన్ రాజధాని కీలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన రష్యా అక్కడతో ఆగలేదు యుద్ధంలో కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే అందరు సైనికులకి ఆదేశాలు ఇచ్చేటువంటి రూముని మొన్నంసం చేసింది లేటెస్ట్గా స్ట్రాటజీ రూమ్ అంటే ఎటు వెళ్ళాలి ఏ వైపు నుండి వెళ్ళాలి ఎవరిని పంపించాలి అమెరికాతో ఎట్లా మాట్లాడాలా బ్రిటన్తో ఎట్లా మాట్లాడాలా ఏం తెచ్చుకోవాలి అర్జెస్ట్ అర్జెంట్గా ఏం తెచ్చుకోవచ్చు నాలుగు రోజుల తర్వాత ఏం తెచ్చుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే చేసేటువంటి స్ట్రాటజీలు ఉంది వ్యూహ కేంద్రం అంటారు దాన్ని ధ్వంసం చేసి పడేసింది ఇప్పుడు రష్యా